డెకరీలు అమలైనాయా? కాలేదు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమన్నారు. దాదాపు 10 నెలలు అయిపోయి ఏడాది దగ్గరికి వస్తుంది, రుణమాఫీ పూర్తి కాలేదు. తులం బంగారం అన్నారు, 5 లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు, 4000 పింఛన్ అన్నారు. పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే 4000 పెన్షన్ ఇచ్చింది కదా, నువ్వెందుకు ఇయ్యవు? నువ్వు అన్నావు కదా డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాగానే 4000 పెన్షన్ ఇస్తా అన్నావు కదా. కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అన్నాడు. మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కేసీఆర్ 2000 ఇచ్చాడు. 10 అంతలు పెంచుతా అన్నాడు మొదటి టర్ములో, 200 1000 చేసిండు, మళ్ళీ గెలిస్తే 2000 చేస్తా అంటే 2000 మొదటి నెలలోనే 2000 ఇచ్చిండు కేసీఆర్. పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే 4000 ఇచ్చాడు. నువ్వు 10 నెలలు అయింది, నీ ఏమైనా నీ 4000 అని నేను అడుగుతా ఉన్నాను. ఏమైనా నీ 4000, 10 నెలలు అయినా నీ 4000 రాకపోయా. అంటే రేవంత్ రెడ్డి గారి అన్నీ కూడా అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారంలోకి వచ్చాడు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా అబద్ధాల పునాదుల మీదే నడుపుతున్నాడు. ఇట్లా ప్రభుత్వాన్ని అబద్ధాల పునాదుల మీద నడిపితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినారు. ఆ రోజు 685,000 కోట్ల అప్పులు అని చెప్పి చెప్పారు. నేను ఆ రోజే చెప్పిన, ఈ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడితే వచ్చే 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే అప్పును కూడా అందులో కలిపి చెప్పారు. డిసెంబర్ 7 నాడు రేవంత్ రెడ్డి ఎక్కిండు, మా డిసెంబర్ 7, 2023 నాడు ఎక్కిండు. అందులో ఏం పెట్టిండ్రు? మార్చి 2024 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే తీసుకున్న అప్పులను కూడా అలా కలిపి చెప్పారు. తీసుకోబోయే అప్పులు ఇంకా అప్పటికి తీసుకొని కూడా అలా కలిపేసారు పుణ్యాత్ములు. అంటే ఏదో ఒక రకంగా తమ చేతగాని తనాన్ని, తమ ఫెయిల్యూర్స్ను గత ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. విడిచిపెట్టమా? ఎట్టి పరిస్థితులనే విడిచిపెట్టాం. వాస్తవం ఏంది? యాక్చువల్గా నేను ఇక్కడ చెప్తలేను, అసెంబ్లీలోనే చెప్పిన, నిండు శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చలో చెప్పిన. నేను బడ్జెట్ మీద మొన్న నేనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడి ఈ అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని నిండు శాసనసభలోనే చెప్పాను. కానీ వాళ్ళకి బుద్ధి రాలే, సోయి రాలే, అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుంది అనేటువంటి రీతిలో గోబల్స్ను మించిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నది. నేను అసెంబ్లీలో చెప్పిన, ఇక్కడ చెప్తలేను. రేవంత్ రెడ్డి అక్కడ కూర్చొని ఉండగా, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కూర్చొని ఉండగా, శాసనసభలో వాళ్ళని కూర్చోబెట్టి చెప్పిన, తప్పుంటే ఇక్కడే చెప్పండి అని శాసనసభలోనే వాళ్ళని నిలదీసిన. ఆడనేమో అసెంబ్లీలో నోర్లు మూసుకున్నారు, బయట మాత్రం వేదికల మీద మళ్ళీ అవే అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు 685,000 కాదు, అది కేవలం 426,000 మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీలో నేను చెప్పడం జరిగింది. 426ను 685 చేసి చెప్తున్నారు. ఆ 426,000లో కూడా ఉదయ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా డిస్కామ్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మెడ మీద కత్తి పెడితే తీసుకున్న 9000 ఉన్నాయా? ఆ 426లో ఆ 426లో కరోనా వచ్చినప్పుడు 2 ఏండ్లు కేంద్ర ప్రభుత్వమే మీరు ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని మన మీద బలవంతంగా ఒత్తిడి పెడితే 27,000 కోట్లు కరోనా సందర్భంగా చేసిన అప్పు కూడా ఈ 426లోనే ఉన్నది. ఇది కాకుండా రాష్ట్రానికి ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్గా రావాల్సినటువంటి 2,459 కోట్లు కేంద్రం గ్రాంట్గా ఇవ్వాల్సింది, అప్పుగా ఇచ్చింది కూడా ఈ 426లోనే ఉంది. ఉన్నది 426, మొన్న అసెంబ్లీలో చెప్పింది 685. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో 7 లక్షల చిల్లర చెప్పిండు ముఖ్యమంత్రి, వెంచుతూనే ఉన్నాడు. ఇక అసెంబ్లీలో 685 అన్నాడు, ఇవాళ ప్రజాపాలనలో 7 అంటున్నాడు. అసలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పు 426,000 మాత్రమే. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి అప్పు 426,000 మాత్రమే. ఈ 426 కరోనాలో కేంద్రం చెప్తే చేసిన 27,000 కోట్లుంది, డిస్కాంల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 9,000 కోట్లుంది, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాల్సిన బదులు అప్పుగా ఇచ్చిన 2,500 కోట్లు కూడా ఇందులో ఉండదు. అన్ని కలిపితే కూడా 426, కానీ అసెంబ్లీలో 685 అంటావు, 27 అంటావు. ఇది తప్పు అని నేను నిండు శాసనసభలో కూడా చెప్పిన. అంటే ఎవడైనా నేను దివాలా దివాలా అంటే రాష్ట్రానికి పరువు ఉంటుందా, పరపతి ఉంటుందా? రాష్ట్రం యొక్క పరపతిని నువ్వు దివాలా చేస్తున్నావు. ఎవడని చెప్పుకుంటాడా, లేనిది చెప్తాడా, ఉన్నది చెప్పాలి. లేనిది కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లబోయి నీ నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడుతున్నావు. కన్ను తెరువు ఇప్పటికన్నా. పరిపాలించాల్సింది 5 ఏళ్ళు నువ్వు కదా. రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసి, రాష్ట్రం ప్రతిష్ట మసకబారే విధంగా చేసి, లేని అప్పులను చెప్పి రాష్ట్రం దివాలా తీసిందని నువ్వు చెప్తే జరిగే నష్టం రాష్ట్రానికి, పరిపాలించే నీకు కూడా నష్టం జరుగుతుంది. రాష్ట్రం యొక్క గౌరవం దెబ్బతింటది. ఏ మూర్ఖుడు కూడా ఇట్లాంటి పని చేయడు, ఏ పిచ్చి వాళ్ళు కూడా ఇట్లాంటి పని చేయరు. కానీ మీరు దురదృష్టం ఏంటంటే, నీకు రాష్ట్ర రాజకీయాల కంటే, నీకు రాష్ట్ర భవిష్యత్తు కంటే నీ రాజకీయాలు ముఖ్యమైపోయింది. నీకు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఎవరు పదవిలో శాశ్వతం కాదు, ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేయి, ప్రజల కోసం పనిచేయి, ప్రజలకిచ్చిన మాట మీద దృష్టి పెట్టు. పొదుగాలేస్తే నువ్వు కేసీఆర్ను వల్లించకుండా నువ్వు బతకలేవు. అయింది నీకేమన్నా రోగమా శాపముందో నాకైతే అర్థమవుతలేదు. మాట్లాడితే కేసీఆర్ని ఎదుగుతావు. నువ్వు ప్రజలకిచ్చిన హామీ ఏంది? ఇప్పుడైనా ఓట్లున్నాయా, సీట్లున్నాయా? ఇంకా రైతుల గురించి ఆలోచించు, మహిళలకు ఇస్తాన్న 2,500 గురించి ఆలోచించు, వృద్ధులకు ఇస్తాన్న 4,000 పెన్షన్ గురించి ఆలోచించు, రుణమాఫీ పూర్తి చేయి, వానకాలం పంట పూర్తి అవుతుంది, ఇంకా రైతు భరోసా 7,500 చెప్పనేయి. అరే పిల్లలంతా రోడ్ల మీద పురుగులన్నం తినలేక రోడ్ల మీదకి వస్తున్నారు. ఇయ్యాల కూడా ఎక్కడో స్కూళ్ళ రోడ్ల మీదకి వచ్చి మేము తినలేకపోతున్నాం, పురుగులన్నం పెడుతున్నారు అంటున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కుప్పైపోతున్నాయి, హాస్టళ్ళు కుప్పైపోతున్నాయి, ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకు బట్టలు రాలే, పిల్లలకు బుక్స్ రాలే, పిల్లలకు భోజనం లేదు, కాస్మోటిక్ ఛార్జెస్ లేదు, ఆగమైపోతున్నారు. ఎస్సీ ఎస్టీ గురుకులాల పిల్లలు ఆగమవుతున్నారు. దాని మీద ఆలోచించే చేయాల్సిన పని ఇచ్చిపెట్టి పొద్దుదాకా కేసీఆర్ దిట్టుడే గీదాను చేసేది. బాధ కలుగుతుంది. పొద్దుగాల అమరవీరుల స్తూపం దగ్గర వేయదు. ఎవరున్నారే ఫోటోలు చూసిరా మీరు? అంత తెలంగాణ ద్రోహులు ఉన్నారు దాంట్లో. దానం నాగేంద్రనాథ్ పక్క పూట ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నోళ్ళు కాదు, ఒక్కనాడు తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదు. ఈ ముఖ్యమంత్రి ఏమో తుపాకి పట్టుకుని బయలుదేరినోడు. రే ఎవడరా జై తెలంగాణ అంటాడని తుపాకి పట్టుకుని వెళ్ళిండి పుణ్యాత్ముడు. దానం నాగేంద్రే ఒక కట్టెలు పట్టుకుని కొట్లాడి తెలంగాణ ఉద్యమకారుల మీద. వీలు పోయి తెలంగాణ అమరవీరులకు ఇలా శ్రద్ధాంజలి ఘటిస్తుంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది. ఆ ఫోటో చూస్తే బాధ అవుతుంది. అందులోన్నోళ్ళు ఒక్కలన్నా జై తెలంగాణ అని రోడెక్కినోళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు కొట్లాడినోళ్ళు కాదు. వీళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. సో నేను ఈరోజు కోరేది ఏంటంటే, ఇప్పటికైనా ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి, ప్రతిపక్షాల మీద నోరు బారేసుకోవడం బంద్ చేయండి. ఇవాళ నేను ఊరు పోయింది ఇప్పుడే.